श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओम दत्तात्रेयं शिवं शांतं सच्चिदानंदमद्वयं आत्मरूपं परं दिव्यां अवधूतं उपास्महे। मालाकमंडलधरकर पद्मयज्ञे मध्यस्थ पानीगलेडमरत्रसूले स्वस्त्यवूर्धकरेयोसुभचक्रे वंदेतिमत्रिवरदाम्बुजैक्तियुक्तां द्रां दत्तात्रेयाय नमः। प्रेक्षक महाशयुलंदरिकी नवंबर 9వ तारीख 2023 గురువారము శుభోదయము। శ్రీ శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము శరద్ృతువు ఆశ్వేజ మాసము బహుళ ఏకాదశి ఉదయం 9:32 వరకు ఉంటుంది। ఉత్తరా నక్షత్రము రాత్రి 9:48 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 1:51 నుండి మధ్యాహ్నము 3:37 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 6:04, సూర్యాస్తమయము సాయంత్రం 5:27। ఈ రోజు వర్జము లేదు। దుర్ముహూర్తము ఉదయం 9:51 నుండి ఉదయం 10:37 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:25 నుండి మధ్యాహ్నం 3:10 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారికి రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। గురువారం రోజున గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రాని ప్రీతికరంగా కిలంబో చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయ రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు కాని కుమార్తె కాని ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే గురుగ్రాని ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించడం వలన విశేషమైన ఫలితం గురు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే గురు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీన రాశి ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీన రాశి వారు మర చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పునరస్సు విశాఖ పూర్వాభద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును। పునరస్సు నక్షత్రం వారు విదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే గురుగ్రాని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారి గురుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును। ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యవర మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవమైనటువంటి సాయినాథుల వారికి మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి రామానుజాచార్యుల వారికి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మొదలగు గురుదేవులకు ఎవరికైనా కూడా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। గురుదేవులకు ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమాలు కానీ భజన కార్యక్రమాలు కానీ జరిపించవచ్చును। గురుదేవులకు ప్రీతికరంగా గురువుల యొక్క చరిత్రను గానం చేయండి, గురువుల యొక్క చరిత్రను పారాయణ చేసుకోండి లేదా గురు చరిత్రను పారాయణ చేయండి। తద్వారా మీ జీవితంలో ఇనలేని మంచి మార్పులు సంభవిస్తాయి, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, దైవభక్తి పారాయణలో మీరు వెలగలుగుతారు, అన్నింటా సౌఖ్యం బాగా ఉంటుంది, గమనించగలరు। గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో నవంబర్ మాసం నందున ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల
చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూర్చోగలుగుతుంది. సోదర మూలక సహాయ సహకారాలు మీకు అందగలుగుతాయి. అయితే నెలాఖరులో 12వ స్థానం నందున గ్రహ సంచారం ఉండడం వల్ల అకాల భోజనాలు, నేత్రబాధలు, శిరోబాధలు తప్పవు. కొన్ని ఆరోగ్యం మీద పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అన్నింట శుభం చేకూర్చగలుగుతుంది. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ధనాదాయం బాగున్నప్పటికీ కూడా ధనం అనేది మంచి నీళ్ళలో ఖర్చు అవుతూ ఉంటుంది. ఆరోగ్యం మీద కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేక ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. అలాగే అనేకమైన సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ధన సమస్య అయితే ఏంది, కుటుంబ సమస్య అయితే ఏంది, సంతాన సౌఖ్యం కానీ అనుకూలమైన వాతావరణం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అన్నింటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.